తమ సమస్యలు పరిష్కరించాలంటూ మధ్యాహ్న భోజన కార్మికులు చేస్తున్న సమ్మె నేటితో రెండవ రోజుకు చేరుకుంది. ఈ రోజు కొనరావుపేట మండల కేంద్రంలో సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె డిమాండ్ల సాధన కోసం కొనసాగుతోంది. వారి సమస్యలు పరిష్కరించి తక్షణమే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డి. కార్యక్రమంలో నాయకులు గురజాల శ్రీధర్, కార్మికులు బాలమణి, పద్మ, నర్సవ్వ, సంధ్య తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి రావడం అనేది జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పి పిల్లలకు చిన్న బియ్యం పంపుతున్నామని గొప్పలు చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఎంఆర్ఓలు కానీ ఆ బియ్యం మీద శ్రద్ధ పెట్టకుండా ఆ బియ్యము పాలిష్ బియ్యము అట్లాగే మొత్తం ఉష్కే పురుగులతోని బియ్యం పంపడం అనేది జరుగుతుంది. ఆ బియ్యాన్ని కూడా వీళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఆ బియ్యం మీద కూడా ఇక్కడ ఉన్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చర్య తీసుకొని నాణ్యమైన బియ్యం పంపాలని కూడా మేము ఈరోజు కార్మికుల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే దసరా నుంచి అల్పాహారం కూడా పెడతామని ప్రభుత్వం గొప్పలు చెప్తుంది. ఆ అల్పాహారానికి ఎక్స్ట్రా ఛార్జీలు ఇస్తేనే మేము అవి చేసి పెడతాము. లేని ఎడల మేము అల్పాహారం పెట్టమనేది కూడా ఈరోజు ఈ సమ్మె ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడే కోడిగుడ్లు ప్రభుత్వం ఇచ్చేది 4.5, మేము బయట కొనేది 7 రూపాయలు. 2 రూపాయలు ఎక్స్ట్రా కోడిగుడ్డుకు 2 రూపాయలు ఎక్స్ట్రా పెట్టడం అనేది జరుగుతుంది. ఈ అచ్చిన మెచ్చార్జీలు కానీ జీతం కానీ మొత్తం కోడిగుడ్లకే పెట్టడం వలన మేము ప్రభుత్వానికి పిల్లలకు నిజంగానే వెట్టి సాకిరీ చేయడం అనేది ఈ 20 ఏళ్ళ నుంచి ఎట్టి చాకిరీ చేయించుకోవడం జరుగుతుంది ఈ ప్రభుత్వము. కాబట్టి మేము దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మీరు ఏమన్నా పెట్టుర్రి, పిల్లలకు 4 సార్ల కోడిగుడ్లు పెట్టుర్రి, పూరి పెట్టుర్రి, ఏ అల్పాహారం పెట్టుర్రి, ఏదన్నా పెట్టుర్రి. మాకు ఫిక్స్డ్ వేతనం 15,000 ఇస్తే మేము పొద్దుగాల 8 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల దగ్గర స్కూల్లో ఉండి మీకు పనిచేసి పెడతామని చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు దాదాపు 7 నెలల నుంచి కూడా బిల్లులు రాక మేము అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి వెంటనే ఈ 7 నెలల బిల్లులు విడుదల చేయాలి. అట్లాగే కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా 1,000 రూపాయలు కాకుండా ఇంకా 2,000 ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీగానే సంవత్సరం దాటిన హామీగానే మిగిలిపోయింది. కాబట్టి ఆ 2,000 ఈ సంవత్సరం నుంచి ఆ 2,000 ఏరియల్స్ కలిపి బిల్లులు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో రాబో కాలంలో చెలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టి కేసీఆర్ ఇల్లు ముట్టడి కూడా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వెంటనే ఈ 7 నెలల బిల్లులు, ఈ వస్తువులకు మెన్నో ఛార్జీలు పెంచాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.